नमस्ते टीलाइन 24 न्यूज़ के स्वागत जर्नलिस्ट समस्या परिष्कार टीयूडब्ल्यूजे एप्पटिकी जर्नलिस्ट पक्षपातेन आ संघं जिला अध्यक्षुलु आकुतोट आदिनारायण अन्नारु शुक्रवार जिला उपाध्यक्षुलु तोट किरण अध्यक्षतन स्थानिक माधुरी फंक्षन हाल्लो डिविजन स्थाई कार्यवर्ग सामवेशंलो आयन मात्लाडुतू तेलंगाणा मीडिया अकाडमी चेयरमैन अल्लम नारायण बाध्यतलनु चेपट्टिन नाटि नुंचि जर्नलिस्टुल संक्षेमं कोसं हेल्थ कार्डुलतो पाटु कोत्त अप्लिकेशन कार्डुलु अंदजेस्तारन्नारु करोना विपत्तु समयं బాధిత జర్నలిస్టులకు సహకారం అందించిన ఘనత తమ సంఘానికే దక్కిందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బొల్లం శ్రీనివాసరావు, సాంబశివరావు, జిల్లా నాయకులు వి రామకృష్ణ, బి సంతోష్ కుమార్, ఎం వెంకటరమణ, ఏ ఉపేందర్ దుగ్గిదేవర, అజయ్ సీనియర్ జర్నలిస్ట్, మాదిరాజ్ సుధాకర్ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ ఎండి షైబుద్దీన్, భీమ్ శెట్టి రాము, ఆర్వీఆర్ బి సురేష్, రాజేష్ మరియు రామ్ శెట్టి రమేష్, యంగల సురేష్ మరియు ఉమా, ఈదుల రమేష్, రాంకి లంక రాజేష్ మరియు సుధాకర్లతో పాటుగా ఐదు మండలాల విలేకరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పరిస్థితిని పోరాడిన ఏకైక యూనియన్ మీ అందరికీ తెలుసు, కొన్ని పత్రికల్లో విచారణ వచ్చింది. టీయూడబ్ల్యూజే డివిజన్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజారెడ్డి గారి ఆధ్వర్యంలో పోరాడి సాధించి మన హక్కులను మన జర్నలిస్ట్ మిత్ర పక్షాన్ని నిలిచి మనకు ఏవైతే గతంలో ఇచ్చిన అక్రిడేషన్ల సంఖ్యను మించి రెట్టింపు సంఖ్యలో అక్రిడేషన్ తీసుకోగలిగిన ఘనత కేవలం ఆయుధం ద్వారా సాధ్యపడింది. కొన్ని న్యూస్ ఛానల్తో పాటు రెండు మూడు దినపత్రికలకు పూర్తి స్థాయిలో మన జిల్లాలో అక్రమేషన్లు ఆపేహన పరుస్తుంది. వారి పక్షాన నిలబడి వారికి అండగా నేను ఉన్నానని చెప్పి అప్పటికప్పుడు రిపేర్ ఆఫీస్ మీద పెట్టేసి మిత్రులందరికీ భోజనాలు ఏర్పాటు చేసి రిపేర్ ఆఫీస్ మీద గేరవ చేసి ఆ సెకండ్ లిస్టులో ఆ పేపర్లో విలేకరులందరికీ కూడా అక్రమేషన్ ఇప్పించగలిగిన ఘనత మన యూజర్లని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాం. జర్నలిస్ట్ రాకూడదు దరఖాస్తు పెట్టుకున్నారు కాబట్టి నాకు చాలా సీనియర్ జర్నలిస్టులు వృద్ధకు
కాదు కాబట్టి నేను ఈ పక్కన పెట్టేవాడిని సాయంత్రం మీటింగ్ 5 గంటలకు ఉంది నువ్వు ఈ మాట కూడా అలా చెప్పాడు నువ్వు సంగతి చూద్దామని ఏమంటే కొంత పిలిపిస్తే కార్యాలయంలో కొంత నుంచి పగలగొట్టుకుని చెప్పాను నువ్వు ఆ మొత్తం దరఖాస్తు తీసుకోవాలి దరఖాస్తు తీసుకొని వాటిని ఆయన ఎగ్గేసి నువ్వు కలెక్టర్ గారికి వెళ్ళకపోతే నీ ఆఫీస్ పోయింది అనుకున్నావు అని చెప్పినాం టైప్ చేసినాం అక్కడే భోజనాలు చేసినాం అక్కడే ధర్నా చేసినాం ముగ్గురు సిఐలు ముప్పై మంది పోలీసులు వచ్చారు మమ్మల్ని తట్టుకోలేదు కోసం చెప్పాం అదే విధంగా అక్కడే సభ్యుల్లో మనం మన 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 యూనియన్ నుంచి బొల్లా శ్రీనివాస్ పేరు పెడితే దాన్ని కుట్రతో తొలగించేశారు ఈవెన్ కలిపినప్పుడు లేదు ఇవన్నీ ఆధారంగా జరగాలి లేకపోతే ఈ రోజు దాదాపు తెలుసుకుంటామని మనం కూర్చున్న తర్వాత మొత్తం డిపిఆర్ఓ భయపడి మొత్తం కార్మికులతో తీసి సీరియల్లో పెట్టి ఆన్లైన్ చేసి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ నాకేసి ముందులు పెట్టండి వెంటనే మనం కలెక్టర్కి వెళ్ళాం కలెక్టర్ క్లియర్ శ్రీనివాస్ సంస్థ అదేవిధంగా కాంగ్రెస్ ఇవాళ మనం మత్తుపల్లిలో మన యూనియన్ తెలంగాణ యూనియన్ మంత్రి తల్లి టీజేఆర్ సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రధానంగా మిత్రులారా తెలంగాణ కోసమే తెలంగాణ నిలుస్తారే ఏకైక నినాదంతో తెలంగాణ సమాజంతో కలిసి జర్నలిస్ట్ అంటే ఎక్కడో సమాజానికి దూరంగా ఉన్న వాళ్ళు కాదు జర్నలిస్ట్ అంటే సమాజంలో భాగమేనని భావించి తెలంగాణ జర్నలిస్టులను ఉద్యమంలో భాగస్వామ్యం చేసి తల్లి నుంచి తిరిగి వరకు జర్నలిస్టులను తరలించి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రజాస్వామ్య సంఘాలను బాలవర్గాలు కలిగింపజేసినటువంటి ఏకైక సంఘం అలనాయన నాయకత్వంలో ఉన్నటువంటి తెలంగాణ యొక్క ప్రత్యేక జర్నలిస్ట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జర్నలిస్టుల సంక్షేమ ప్రాణ చేయగా ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఏర్పడిన తర్వాత ప్రెస్ అకాడమీ ఏర్పడిన తర్వాత మొదటి చైర్మన్ గా పనిచేస్తున్నటువంటి అల్లం నారాయణ గారు 37 గారు ఇక్కడ అందరం ఇక్కడ జర్నలిస్ట్ సంఘాలలో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఏనాడు కూడా జర్నలిస్ట్ సంక్షేమం కోసం ఎవరూ పనిచేయలేరు చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబానికి సాధక బాధకాలు తెలుసాయి తెలంగాణ గారికి సీఎం గారితో మాట్లాడి చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబానికి 100,000 రూపాయలు ఎక్స్కేసారు వాళ్ళ సత్యమనికి నెలకు 3,000 పెన్షన్ 10వ తరగతి చదివిన పిల్లలుంటే వాళ్ళకి నెలకు 1,000 రూపాయలు పెన్షన్ లెక్క ఏర్పాటు చేసినటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి సంఘం మన యూనియన్ అట్లా కాదు కరోనా సమయంలో సైతం మనం కరోనా సమయంలో సైతం జర్నలిస్టులు ఆదుకున్నటువంటి ఘనత కూడా మనకే ఉంది జర్నలిస్టులకు ప్రధానంగా ఏ సమస్య లేదు ప్రధానంగా ఈ సమస్యను కూడా ఇతరుల మాదిరిగా మేము ఇప్పిస్తాం రేపు ఇప్పిస్తాం మాకు ఇస్తాం మేము ఇప్పిస్తాం ఎవరిలో కలిసి ప్రజాప్రతిని పట్టుకొచ్చి త్వరలో ఇప్పిస్తాం అనేది ఇప్పించే మాట మాత్రం నేను చెప్పలేదు కానీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది క్యాబినెట్ తీర్మానం చేయాలి ఆ క్యాబినెట్ అనంతరం మనకు ఇళ్ల స్థలాలు వచ్చే అవకాశం ఉంది దానికోసం కూడా అల్లం నారాయణ గారు అవరాత్రులు శ్రమిస్తున్నారు ఇది వాస్తవం కానీ జర్నలిస్ట్ సమాజం నుంచి బహిష్కరించబడ్డ వాళ్ళు అసలు ఈ సమాజం నుంచి బహిష్కరించబడ్డ వాళ్ళు నాయకులు వాళ్ళు ఏంటంటే జాతీయ నాయకులు జాతీయ నాయకుల పేరుతో వసూలు చేసుకొని విహారయాత్రలు చేసేది మొత్తం 200 మంది 400 మంది జర్నలిస్ట్ పేరు చెప్పి వసూలు చేసి మీరు చేసే పనులు ఇయ్యా జర్నలిస్ట్ సోదరుల మీరు ఆలోచించండి ఇప్పటికైనా నేను సీనియర్ జర్నలిస్ట్ మిత్రుల సైబుద్ధులు కానీ సుధాకర్ గారు కానీ రాము గారు మీరు ఆలోచించండి ఇట్లాంటి మెసేజ్ మా వైపు నుంచి మేము నప్పియం ఎందుకంటే ఎవరైనా మీకు పెట్టుకుని హక్కు ఉంది ఇది ఆ పద్ధతి ఈ ఈ పద్ధతి కనుక మీ ఉదయం పదకపోతే మీకు ఎక్కడో ఒక చోట మీకు దృష్టా పెట్టాల్సి వస్తుంది తెలియజేస్తున్నాం ఇంకోటి మిత్రుల జర్నలిస్టుల కోసం జర్నలిస్ట్ సమస్యల కోసం మనం పనిచేస్తున్నాం ఇట్లాంటి అమ్మాబాబు శక్తులు అమ్మాబాబు దాన్ని పోయే దానయ్యలు ఎక్కడో ఒకరో రాయేశ్వరుగా మాట్లాడుతుంటారు మనం
మర్చిపోద్దు. ఈ మధ్య కాలంలో 2 నెలల క్రితం నేను డిపి ఆఫీస్ కంటే ఒక కట్ట ఉప్పెంత పడేసిన పోల్నా రియల్ అనమాట. ఏది జన్మభూమిలోనూ లేకపోతే మిగతా కార్యక్రమాలలో మనం మెమోరాల పబ్లిక్ ఇంత కట్టబడేసినట్టుగా నాకు అర్థం కాదు. ఏంది కట్టని చూస్తే దరఖాస్తు చేసుకున్నటువంటి చిన్న మీడియా పత్రికల హక్కుల జర్నలిస్ట్ దరఖాస్తులు అయి తిక్ చూస్తే అంత అన్యాయమా? ఇదేనా డిపిఆర్ యొక్క సమాధానం చెప్పలే? ఆ కాలంలో వీళ్ళంతా జర్నలిస్ట్ కాదన్న జర్నలిస్ట్ రావడం దరఖాస్తు పెట్టుకున్నారు కాబట్టి నాకు చాలా సీనియర్ జర్నలిస్టులు వృద్ధ 60 ఏళ్ళ జర్నలిస్టులు చెప్పారు కాబట్టి నేను ఈ పక్కన పెట్టేవారు. సాయంత్రం మీటింగ్ 5 గంటల ముందు ఇవి ఈ మాట కూడా చెప్పండి సంగతి చూద్దామని ఏమంటే మొత్తం పిలిపిస్తే కార్యాలయాల గురించి పడవడం చెప్పాం. నువ్వు ఆ మొత్తం దరఖాస్తు తీసుకోలే దరఖాస్తు తీసుకొని వాటిని ఆయన చేసి నువ్వు కలెక్టర్ గారికి వెళ్ళకపోతే నీ ఆఫీస్ వెళ్ళి పెరుగుతున్నావు అని చెప్పినాం. టైట్ చేసినాం, అక్కడే భోజనాలు చేసినాం, అక్కడే ధర్నా చేసినాం. 3 CID 3 మీద పోలీసుకు వచ్చారు మమ్మల్ని తట్టుకోదేయడం కోసం చెప్పాం. అదే విధంగా అక్కడే కమిటీ సభ్యులుగా మనం మన 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 యూనియన్ తరఫు నుంచి బొల్లా శ్రీనివాస్ పేరు పెడితే దాన్ని కుట్రతో తొలగించేశారు. ఈవెన్ కలెక్టర్ కూడా తెలియదు. ఇవన్నీ ఆత్మీయంగా జరగాలి లేకపోతే ఈ రోజు దాడ కూడా తెలుసుకుంటామని మనం కూర్చున్న తర్వాత మొత్తం డిపిఆర్ఓ భయపడి మొత్తం కార్డు మొత్తం తీసి సీరియల్లో పెట్టి ఆన్లైన్ చేసి తీసుకెళ్లి మళ్ళీ అక్కడ నాకేసి ఉద్యోగులు పెట్టడానికి వెంటనే మన కలెక్టర్ గారికి వెళ్ళాం. కలెక్టర్ గారు క్లియర్